అదా సప్తనవతితం సరిగా సీతా అవతార సమాప్తి చూశారా సినిమాలో ఎక్కడో అడవిలో జరిగినట్టుగా చూపించారు లవకుశ సినిమాలో సీతాదేవి అవతార సమాప్తిని జరిగింది వేల కొద్ది మనుషుల ముందు రాక్షసుల ముందు వానరుల ముందు అయోధ్య పురవాసుల ముందు మునుల ముందు జరిగింది ఇది ఈ సభలో రామచంద్రుడి యొక్క సభలో అలా చూపించుకుంటే అలా చెప్పారు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు 1963లోనూ ఇప్పుడు చూశాను ఈ సినిమాని చిన్నపిల్లవాడిని నేను అది నిజమని నమ్మాను ఇప్పుడు తలుచు చదివిన తర్వాత తెలిస్తే ఒక మోసపోయినటువంటి ఫీలింగ్ వస్తుంది నాకు ఇక్కడ ఉన్నది వేరు అక్కడ చూపించింది వేరు ఏమిటది అక్కడ ఏదో హనుమంతుడు డ్యాన్స్ చేయడం ఇటువంటివన్నీ పెట్టి లవకుశులు అంటాడు కుశీలవలో ఉంటే నాకు చాలా బాధ కలిగింది ఏంటి ఇలాగ మన చరిత్రని చక్కటి గ్రంథాన్ని ఇంతలా నాశనం చేశారు అని ఇది కూడా వినండి చక్కగా వింటే ఇది కూడా 96-97 సర్గలు గొప్ప సర్గలు అందులో వాల్మీకి మహర్షి సాక్ష్యం చెప్పాడు సీతాదేవి గురించి అది స్తోత్రం అది ఇందులో సీతాదేవి అవతార సమాప్తి జరుగుతుంది గొప్పది వినండి ధనియులు కండి వాల్మీకే నైవ ఉక్తస్తు రాఘవ ప్రత్యభాషద ప్రాంజలిర్ జగతో మధ్య దృష్ట్వా తాం వరవర్ణిని సీతాదేవి చెప్పిన యొక్క శీలం మీద వాల్మీకి చెప్పినటువంటి మాటలు విన్నాక రామచంద్రుడు తనకు అంజలి ఘటించి ఆ మహర్షితోటి ఇలా అన్నాడు ఏవమేతన్ మహాభాగ యదసి వదసి ధర్మవిత్ ప్రత్యయస్తు మమ బ్రహ్మన్ తవ వాక్యే రకల్మషై ఓ మహాభాగ నువ్వు ఎలా చెప్పావో ధర్మానికి అనుసరించి చెప్పావు నువ్వు నా గురించి చెప్పావు ఓ బ్రాహ్మణుడా నీ యొక్క వాక్యాల్లో ఎటువంటి కల్మషము లేదు ప్రత్యయస్తు పురావృత్తో వైదేహ్యాసుర సన్నిధౌ శపథస్తు కృతశ్చత్ర తేన వేష్మ ప్రవేశిత లోకాపవాదో బలవాన్ ఏన త్యక్తాహి మైథిలి ఇంతకుముందు కూడా ఇంతకుముందు వైదేహి దేవతల సన్నిధానంలో ఆవిడ శపథం చేసింది ఆ శపథంతో నాకు పూర్తి విశ్వాసమే కుదిరింది అయితే ఇక్కడ ఏజ్కి వచ్చిన తర్వాత ఈ లోకాపవాదం చాలా బలవత్తరం అయిపోయింది దానివల్ల నేను మైథిలిని వదిలిపెట్టవలసి వచ్చింది సో శయ్యం లోక భయా భయా బ్రహ్మన్ అపాపేత్యాభిజానత పరిత్యక్త మయా సీత తద్భవాన్ సంతుమర్హతి నేను అంచేత లోకాపవాదం యొక్క భయంతో ఆ పాపము లేనటువంటి అనిందిత అయినటువంటి సీతాదేవిని నాకు తెలిసినప్పటికీ కూడా వదిలిపెట్టవలసి వచ్చింది ఓ భగవాన్ అంచేత నన్ను క్షమించవలసింది తద్భవాన్ క్షంతుమర్హసి మీరు మీరు నన్ను క్షమించవలసినటువంటి క్షమించవలసింది అని రిక్వెస్ట్ చేశాడు ఇక్కడ కొంచెం సీతా తద్భవాన్ క్షంతుమర్హసి అని కూడా చదవచ్చును కానీ ఇది కరెక్ట్ కాదు పరిత్యక్త మయా సీత అదే చదవాలి పరిత్యక్త మయా అని ఆపేసి సీత తద్భవాన్ క్షంతుమర్హతి సీతని నువ్వు క్షమించు అని అడిగినట్టుగా కూడా కొద్దిగా కనబడుతోంది కానీ రియల్గా అయితే ఆ వాల్మీకిని అడిగాడు మీరు నన్ను క్షమించండి అని ఆవిడ సీతాదేవి ముందు అడిగారు క్షమార్పణ సీతాదేవి నడకపోయినప్పటికీ సీతాదేవి ముందు ఎందుకు ఎందుకు అడగలేదండి సీతాదేవిని సీతాదేవికి అపాలజీ చెప్పచ్చు కదా అంటే భర్త భార్యను క్షమార్పణ అడగకూడదు అడిగితే ఎవరికి నష్టం భర్తకు కాదు భార్యకి నష్టం భార్య భర్త చేత క్షమార్పణ చెప్పించుకోటువంటి అవకాశం రానివ్వకూడదు చెయ్యకూడదు ఒకవేళ వచ్చినా కానీ తీసుకోకూడదు అందుకనే చెప్పలేదు ఆయన సీతాదేవికి జానామి చేమో పుత్రౌ మే యమజాతో కుశీలవో శ్రద్ధ శుద్ధాయాం జగతో మధ్య మైథిల్యాం ప్రీతిరస్తు మే వాళ్ళిద్దరూ కూడా నా యొక్క పుత్రులే ఇద్దరూ కూడా కవలలుగా పుట్టారు కుశుడు లవుడు అని తెలుసు నాకు శుద్ధ ఆ మధ్యలో ఇప్పుడు నా కోసం ప్రీతి కోసం అందరి కోసం కూడా ఆవిడ యొక్క పవిత్రతను గురించి శపథం చేస్తే బాగుంటుంది అభిప్రాయంత విజ్ఞాయ రామస్య సురసత్తమ సీతాయా శపదే తస్మిన్ మహేంద్రాద్ర్యా మహాజస వాళ్ళందరూ కూడా రాముడి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళందరూ గమనించారు అక్కడ ఉన్నటువంటి ఋషులు దేవతలు ఇంద్రుడితో సహా కలిసి రామచంద్రుడి యొక్క దాన్ని గమనించారు పితామహం పురస్కృత్యా సర్వయవ సమాగత ఇంద్రుడు దేవతలు వాళ్ళందరూ కూడా బ్రహ్మగారితో సహా అక్కడికి వచ్చేసారు సీతాదేవిని చూద్దామని సీతాదేవి చెప్పడానికి చూద్దామని ఆదిత్య వసువరుద్ర హ్యశనో సమరుద్గణ గంధర్వ అప్సరశ్చైవ సర్వయవ సమాగత
ఆదిత్యులు వచ్చారు, వసవులు వచ్చారు. ఆదిత్యులు అంటే సూర్యుడు, నక్షత్రాలు. వసవులు అంటే అగ్నులు, రుద్రులు, శివుడు ఆయన యొక్క పరివారం అంతా. అశ్వినీగణాలు అంటే వైద్యులు, వాళ్ళు సమరుద్గణాలు, మరుద్గణాలు. మరుద్గణాలు అంటే వాయుదేవతలు వాళ్ళందరూ, గంధర్వులు, అప్సరసులు వాళ్ళందరూ వచ్చేసారు. సాధ్యాశ్చ విశ్వదేవాశ్చ సర్వేచ పరమర్షయ నాగా సుపర్ణ సిద్ధాశ్చ తే సర్వే హృష్టమానశ సీతాశపద సంభ్రాంత సర్వయవ సమాగత. సాధ్యులు, విశ్వదేవులు, పరమ ఋషులు, నాగులు, సుపర్ణులు అంటే పక్షులు, గరుత్మంతులు ఆయన జాతి వాళ్ళంతా, సిద్ధులు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఎంతో మనసులో సంతోషం నింపుకుని సీత యొక్క శపథాన్ని వినేటటువంటి అదృష్టం పట్టిందే అని వాళ్ళందరూ కూడా అక్కడ చూడడానికి అసెంబ్లీ అయిపోయారు. దృష్ట్వా దేవాన్ ఋషి సేవ రాఘవ పునరబ్రవీత్ ప్రత్యయో మే సురశ్రేష్ఠ ఋషివాక్యేర కల్మషై. ఆ దేవతలని, ఋషులని వాళ్ళందరినీ చూశాడు రామచంద్రుడు. చూసి మళ్ళీ అన్నాడు, భూమి నా ఎదురుకుండా ఉన్నటువంటి దేవశ్రేష్ఠ సురశ్రేష్ఠులారా, ఋషి ఈ ఋషి చెప్పినటువంటి మాటల్లో ఎటువంటి తప్పు ఉందని, కల్మషం ఉందని నేను అనుకోవట్లేదు. ఆయన వాక్యాలు ఏమీ కల్మషం లేదని నమ్ముతున్నాను. శుద్ధాయాం జగతో మధ్యే వైతాహ్యాం ప్రీతరస్తుమే. ఆ సీతాదేవి తన యొక్క పవిత్రత గురించి ఈ జగం మధ్యలో ఒక్కసారి చెప్పుకుంటే బాగుంటుంది. ఆవిడ చెప్పింది, ఆవిడ శుద్ధత మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు, సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆనందం ఉంది సీతాదేవి పవిత్రత మీద. తతో వాయు శుభ పుణ్యో గంధ మనోరమ తజ్జా నౌఘం సురశ్రేష్ఠో హృదయామస సర్వత. అప్పుడు వాయుదేవుడు ఆ చక్కటి దివ్యమైనటువంటి గంధం సువాసనతో నిండినటువంటి పిల్లగాలిని మొత్తం అందరి దగ్గర కూడా సంతోషపరుస్తూ వీచాడు. తదద్భుతం ఇవాచింత్యం నిరైక్షంత సమాగత మానవ సర్వరాష్ట్రేభ్య పూర్వం కృతయుగేధ. వాళ్ళు ఆ అద్భుతమైనటువంటి, ఆలోచించలేనటువంటి, అన్ఇమాజినబుల్ సైట్, ఆ దృశ్యం ఎవరో చూడలేనటువంటిది. అటువంటి చూస్తూ ఆ మానవులందరూ కూడా కృతయుగంలో జరిగినట్టుగా జరుగుతోంది అని చెప్పి దాన్ని కళ్ళారా చూసుకున్నట్టు కళ్ళు తెరిచి విస్ఫారంగా సర్వాన్ సమాగతాన్ దృష్ట్వా సీతాకాశాయవాసిని అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం అదో దృష్టిరవాంగ్ముఖి. అప్పుడు సీతాదేవి అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఏం బట్టలు కట్టుకుందండి, ఇక్కడ చెప్తున్నాడు కాషాయవాసిని. కాషాయ వస్త్రాలు ధరించింది, కాషాయ వస్త్రాలు పవిత్రతకి నిదర్శనం. అది దాన్ని చూస్తే, కాషాయ వస్త్రాలను కట్టుకున్న వాళ్ళని చూస్తే ఎవరికి కామభావనలు కలగవు. కలిగితే ఇంకా అంతకంటే నిష్కృష్టులు ఎవరు లేరు. కాషాయ వస్త్రాలు ఎవరు కట్టుకున్నా సరే మీకు అవి అంతాన్ని పెంచేవి కాదు, నీలం అందాన్ని పెంచుతుంది, తెలుపు పెంచుతుంది, నలుపు పెంచుతుంది. కానీ కాషాయ వస్త్రాలు కట్టుకున్న వాళ్ళని చూసి ఎవరికి కామభావనలు కలగవు. ఆవిడ పవిత్రంగా ఉండటానికి ఆవిడ వనవాసంలో రామచంద్రుడు వదిలిపెట్టిన తర్వాత కాషాయ వస్త్రాలే కట్టుకుని ఉంది. ఆవిడ కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నటువంటిది ఆవిడ అంజలి ఘటించి నేల చూపులు చూస్తూ తల వాల్చుకుని చెప్పడం మొదలుపెట్టింది. ఇదంతా సీతాదేవి శపథం. ఇది వినండి, చాలా గొప్పది. యథాహం రాఘవాధన్యం మనసాపిన చింతయే తథామే మేధ మాధవీదేవి వివరం దాతుమర్హసి. నేను గనక రాముడిని కనుక ఇంకెవరు విడిచి ఇంకెవరినైనా నా మనసులో ఆలోచించకపోతే మాధవీదేవి భూదేవి నన్ను దాచుకొనుగాక. మనసా కర్మణ వాచ యథారామం సమర్చయే తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. నా మనసులో కానీ పనుల వల్ల కానీ మాటల వల్ల కానీ నేను రామచంద్రుడు కనుక పూర్తిగా సంపూర్ణంగా అర్చించి ఉన్నట్టయితే దేవి భూదేవి నన్ను దాచుకొనుగాక తన ఒడిలో. ఏదైతే సత్యముక్తం మే వేద్మి రామాత్ పరం నచ తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హసి. నేను కనుక ఇప్పుడు సత్యమే చెప్తున్నట్టయితే, రాముడియే నన్ను పరమంగా, నేను రాముడినే పరమంగా భావించినట్టయితే నాకు ఆ భూదేవి తన ఒడిలో నాకు స్థానం ఇచ్చుగాక అని మూడు శ్లోకాల్లో చెప్పిందండి ఆవిడ శపథాన్ని. తథా శపంత్యాం వైదేహ్యాం ప్రాదురాసీ తదద్భుతం భూతలాదుచితం దివ్యం సింహాసనముత్త అనుత్తమం. ఆవిడ ఎలా శపథం చేస్తుంటే అద్భుతమైనటువంటి శపథాన్ని, భూమిలోంచి ఒక దివ్య సింహాసనము అలా పైకొచ్చింది భూమిని చీల్చుకుని. ధ్రీయమాణం శిరోభిస్తూ నాగైరమిత విక్రమై దివ్యం దివ్యేనోభుష దివ్యరత్న విభూషి
చిత్తయి ఆ సింహాసనాన్ని బలిష్టమైనటువంటి పన్నగాలు తమటి శిరస్సు మీద మోస్తున్నాయట. ఆ సర్పాల యొక్క పడగల మీద దివ్యమైనటువంటి దివ్య రత్నాలుతో తేజరిల్లుతున్నాయట వాటి తల మీద. తస్మిన్సు ధరణీదేవి బాహుభ్యాం గృహ్య మైథిలీం స్వాగతేన అభినందినాం ఆసనే చోపవేశయత్. అప్పుడు భూదేవి సీతాదేవిని తన చేతులతో కౌగలించుకొని స్వాగతం చెప్పి అభినందించి తన ఆసనం మీద కూర్చోబెట్టుకుందిట. తాం ఆసనకతాం దృష్ట్వా ప్రవశంతీం రసాతలాం పుష్పవృష్టి అవిచ్ఛిన్న దివ్య సీతాం అభికా అవాకిరత్. ఆ సీతాదేవి ఆసనం మీద కూర్చుంది. కూర్చోగానే భూదేవి ఆవిడని తీసుకుని రసాతలానికి తీసుకుపోయింది. ఆవిడ అలా జరుగుతుంటే స్వర్గం నుంచి అవిచ్ఛిన్నంగా ఆకకుండా పుష్పవర్షం బాగా పడింది. సాధుకారస్య సుమహాన్ దేవానాం సహసోత్థిత సాధు సాధ్వీతి వైసీతే యశ్చాస్తే శీలమే దృశ్యం. అది చూస్తుంటే గొప్ప గొప్ప దేవతలందరూ కూడా అక్కడ ఉన్నవాళ్ళు సాధు సాధు చాలా బాగుంది మంచిది అని చెప్పి ఆ సీతాదేవి శీలాన్ని అనేక విధాలుగా పొగిడాడట. ఏవం బహువిధా వాచో హ్యంతరిక్షగతాసుర వ్యాజహృం సృష్ట మనసో దృష్ట్వా సీతా ప్రవేశనం. ఆకాశంలో నిలబడి చూస్తున్న దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి బాగా సంతోషకరమైన మనస్సుతోటి సీతాదేవి రసాతలానికి వెళ్ళిపోవడం కూడా చూశాట. యజ్ఞవాట గతాశ్చాపి మునయ సర్వయవతే రాజానశనర వ్యాఘ్ర విస్మయాన్నోపరయ అమిరే. ఆ యజ్ఞవాటల్లో ఉన్నటువంటి మునులు వాళ్ళందరూ క్షత్రియులు రాజులు పురుష శార్దూలాలు వాళ్ళందరూ కూడా అత్యాశ్చర్యంతో బొమ్మల్లా అయిపోయారట. అంతరిక్షేచ భూమౌచ సర్వే స్థావర జంగమ దానవాశ్చ మహాకాయ పాతాళే పన్నగాధిప. కేచిద్ వినేద సంహృష్ట కేచిద్ ధ్యాన పరాయణ కేచిద్ రామం నిరీక్షంతే కేచిద్ సీతాం అచేతన. అక్కడ అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కదిలే ప్రాణాలు కదలని ప్రాణాలు ఎనిమేట్ అండ్ ఇనానిమేట్ లైఫ్ దానవులు పెద్ద శరీరం ఉన్నవాళ్ళు పాతాళంలో ఉన్నటువంటి పన్నగ రాజులు వాళ్ళందరూ నిశ్చేతులైపోయారట అచేతనం అయిపోయారట. కొందరేమో సంతోషమైన దృష్టితో చూస్తున్నట్టు కొందరు ధ్యానంలోకి వెళ్ళిపోయారట కొందరు రామచంద్రుని చూస్తున్నట్టు కొందరు సీతా వెళ్ళిపోతున్న సీతాదేవిని ఆ సీతాదేవి వెళ్ళిన దారిని చూస్తూ ఉన్నారట. సీతా ప్రవేశనం దృష్ట్వా తేషామాసీత్ సమాగమ తన్ముహూర్తమివాత్యర్థం సమం సమ్మోహితం జగత్. ఆ సీతాదేవిని అలాగ రసాతలంలోకి వెళ్ళిపోతుండగా భూదేవిత కూడా చూసి వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంతోషంగా ఉండి ఆ ముహూర్తం పాటు మొత్తం జగత్తంతా కూడా సమ్మోహితమైపోయి నిశ్చేష్టులైపోయారట. ధన్యులంటే మీరంతా ఇదంతా విన్నారు, నేను కూడా ధన్యుడి పా ఇది చెప్పగలిగాను. ఇత్యాశ్రీముద్రామాయణ వాల్మీకి ఆది కావ్యే చిత్రవిసాయికాయం సంహితాయాం ఉత్తర రామాయణే సీతా అవతార సమాప్తి నామ సప్తనవతితమ సర్గ.